సత్తుపల్లి పట్టణ లక్ష్మీప్రసన్న ఫంక్షన్ హాల్ నందు జరిగిన మండల కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ఖమ్మం జిల్లా మన జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యులు ఈ నెల 17వ తారీఖున సత్తుపల్లి నియోజకవర్గానికి విచ్చేయుచున్న రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి వద్దిరాజు రవిచంద్రకు భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో అపూర్వ ఘనస్వాగతం పలకాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పిలుపునిచ్చారు. అనంతరం భారీ బహిరంగ సభ సత్తుపల్లిలోని జేవీఆర్ కళాశాలలో నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ వీరికి స్వాగతం పలికి సభను జయప్రదం చేయగలరని మండల ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మోరంపూడి ప్రసాద్, మట్టా ప్రసాద్, పెద్దిరాజు, చాంద్ పాషా, అక్కిరెడ్డి, గ్రౌండ్ మలాలి, ములగలపాటి సత్యనారాయణ, గుత్తా వసంతరావు, వైస్ చైర్మన్లు కె రమేష్, కాలనేని వెంకటేశ్వరరావు, ఆల రమేష్, ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. సన్మానానికి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మా సత్తుపల్లి వాస్తవ్యులు కందుకూరు నివాసి బండి పార్థసారథి గారు, అదేవిధంగా మా సులకార గుర్తు వద్రాజు రవిచంద్ర గారు ఇద్దరు, వారిద్దరిని కూడా మా మగటిలోనే పదవచ్చినట్టు పిలవాలనుకున్న భారీ ప్రజలు రావడం, ఆ తర్వాత వాళ్ళతో మళ్ళీ మనం గ్రామాల్లో ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి గారి సహాయం చెట్లు కూడా వచ్చి ఇచ్చినాం. ఇంకా ఇక్కడ 350 చెట్లు మా దగ్గరికి వచ్చింది. కాకపోతే ఆ చెట్టుల్ని మీ దగ్గర పోయినా మీరే గ్రామాలకే ఇవ్వాలని చెప్పి ఒక 15 క్యాంపాక్స్ ఇచ్చి మొత్తం మీరే లబ్ధిదారులకి వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం ఉంది.